తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. చంద్రబాబు బెయిల్ విషయం మీద మనతో మాట్లాడటానికి మాజీ బార్ అసోసియేషన్ విజయవాడ అధ్యక్షులు పిల్ల రవి ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా బెయిల్ కంటిన్యూ అవుద్దని చెప్పుకోవడానికి చెప్తున్నారు? ఏదైతే సిఐడి మోపిన అభియోగాలన్నీ కూడాను స్కిల్ డెవలప్మెంట్లో కొన్ని వందల కోట్ల రూపాయలు మిస్యూజ్ అయ్యాయని, ఆ అంశాలు ఏమీ చెప్పకుండా కూడా కేవలం గవర్నర్ గారు అనుమతి తీసుకోలేదు, క్యాష్ పిటిషన్లు వేసారు అవి రద్దేని, ఇప్పుడు ఆరోగ్యం మీద చంద్రబాబును కాపాడే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఒక సీనియర్ న్యాయవాదిగా మీరేం చెప్పదలుచుకున్నారు? మనందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాడి నుంచి ఈరోజు వరకు కూడా టెక్నికల్ రీజన్స్ మీద వాళ్ళు పిటిషన్స్ ఫైల్ చేయటం, క్వాష్ చేయండి అని చెప్పి పిటిషన్ అడగడం తప్ప బెయిల్ మీద మొట్టమొదటిసారిగా ఈ మధ్య కాలంలో ఇంటరిమ్ బెయిల్ కోసం ప్రయత్నం చేయటం, దానికి కూడా మెడికల్ గ్రౌండ్స్ మీద ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీంట్లో గమనించాల్సిన విషయం, ఆయన వయసులో పెద్దవారనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా కన్సెంట్ ఇచ్చింది, కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే బెయిల్ మంజూరు జరిగింది, అందులో కండిషనల్ బెయిల్ ఇచ్చారు. ఆయన చట్టాలకి ఆయన ఏం అతీతుడు కాదు, అందరూ కూడా చట్టం ముందు సమానులే అనే విషయాన్ని ఆయన గుర్తించాలి, తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా గుర్తించాలి. అంతే తప్ప చంద్రబాబు గారికి ఒక న్యాయం, మిగతా వారికి ఒక న్యాయం అనే విధంగా కాకుండా ఆయనకి ఇచ్చిన షరతుల ప్రకారం పొలిటికల్ ర్యాలీలు కానీ, ప్రెస్ మీట్లు కానీ, పొలిటికల్ అనాలిసిస్లు కానీ ఇలాంటివి ఏమీ చేయొద్దని చెప్పి ఆయన క్లియర్గా కండిషన్ ఇస్తే, బయటికి వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తించిన తీరు చూస్తే, ఇటీవల యూట్యూబ్లో కూడా వాటిల్లో కూడా అన్ని చోట్ల మనం చూసినట్లయితే ఆయన పెట్టిన ప్రెస్ మీట్ కూడా అప్లోడ్ చేస్తున్నాయి, చూడండి యూట్యూబ్లో. ఇంటెలిజెన్స్ డీజీపీ అడిషనల్ డీజీపీని సీతారాం ఆంజనేయులు గారిని బెదిరించే విధంగా, మిగతా పోలీస్ ఆఫీసర్స్ని బెదిరించే విధంగా, మీ అంతా చూస్తాం, మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ మీ అందరి సంగతి చూస్తాం అన్న విధంగా మాట్లాడతాం, అందరినీ భయభ్రాంతులు చేసే విధంగా మాట్లాడటం, చీఫ్ మినిస్టర్ని విమర్శించడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, ఏదైతే కోర్టు చేయొద్దన్నదో అటువంటి కార్యక్రమాలన్నీ చేయటం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఒక్క విషయాన్ని మనం గమనించాలి, జైల్లో ఉన్నప్పుడు ఏదో జరిగిపోతుంది, ప్రాణాల మీదకి వచ్చేసింది అన్నంత హడావుడి చేసి నాటకీయ పరిణామాలు పరిణామాల నేపథ్యంలో పిటిషన్లు దాఖలు చేసి కోర్టుని మభ్యపెడతామంటే కోర్టు సింపతి పొందే విధంగా ప్రయత్నాలు చేసి బెయిల్ తెచ్చుకున్న బెయిల్ని మనం గమనించాలి. ఇక్కడ ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తన ఏంటి, ఆయన హెల్త్ ఏంటి చూడమనండి. జ్యుడిషియల్ రిమాండ్లోనే ఉంచి ఆయన్ని కోర్టు ద్వారానే ఆయనకి ఆ సర్జరీ, ఐ సర్జరీ కోర్టు ద్వారానే చేయించవచ్చు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉండి ఎయిమ్స్ ఉన్నాయి, ఏఐజీ ఉన్నాయి, ఇలాంటి సంస్థలకు పంపి అవసరమైతే నిమ్స్కి పంపిస్తారు, ఎక్కడ కావాలంటే ఆయన అక్కడ కోరుకున్న చోటకి పంపి జ్యుడిషియల్ రిమాండ్లోనే ఆయనకి సర్జరీ చేయించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తించే తీరు గర్హనీయం, ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే. ఆయన కోర్టు ఆర్డర్ని వైలేట్ చేశారు, వైలేషన్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్, నథింగ్ బట్ వైలేషన్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్, కాబట్టి ఆయన మీద తగు చర్యలు తీసుకొని ఈ పిటిషన్ను ఇంటరిమ్ బెయిల్ ఏదైతే ఉందో అది రద్దు చేసి కస్టడీలోకి తీసుకొని తిరిగి ఆయన కోర్టు ద్వారానే ఆయనకి సర్జరీ చేయించాలి. భవిష్యత్తులో ఆయనకు వచ్చే ఆరోగ్య పరిణామాలు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి కూడా జ్యుడిషియల్ రిమాండ్ నుంచి ఆయన్ని తగిన వైద్యం అందించే విధంగా చూడాలి. ముఖ్యంగా ఈ కేసులో ఆయన ఎక్కడా కూడా ఈ కుంభకోణం గురించి, స్కామ్ గురించి డైరెక్ట్ ఆన్సర్ ఎక్కడా ఇవ్వలేదు. ఆయన కానీ ఆయన తరఫున వాదించిన అడ్వకేట్స్ కానీ తెలియదు గుర్తులేదు. సిఐడి వాళ్ళకి సహకరించకపోవడం, సిఐడి వాళ్ళ మీద కోర్టు మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా ఈ సమాజానికి ఆయన ఏ విధమైన సందేశం ఇవ్వదలుచుకున్నారు అంటే నేను చట్టాలకు అతీతుండనా, నన్ను ఎవరో ఏం చేయలేరనా. రెండో విషయం, మాటి మాటికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటారు, ఆ 40 సంవత్సరాలు అనుభవ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి కోర్టుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా గౌరవించాలి అనే విషయాన్ని మర్చిపోయి బయటకు వచ్చి కండిషన్స్ని వైలేట్ చేయటం, ఇవన్నీ కూడా మనం ఎవరం కూడా సహించరాని విషయం. ఆయన ఆరోగ్యం బాగోకపోతే జ్యుడిషియల్ రిమాండ్ ద్వారానే కోర్టు ద్వారా వాళ్ళకి ఆయన సార్ గారు ఏమన్నా మెడికల్గా ప్రభుత్వం తరఫున ఒక టీంలా వేసి ఈయన నిజంగా అనారోగ్య లక్షణాలు ఉన్నాయో లేదని కూడా ప్రభుత్వం తరఫు కానీ అదే కోర్టులు ఆ విధంగా ఎందుకని విచారణ జరపవు అంటే ఒక కమిటీ అయ్యవచ్చు కదా డాక్టర్ల బృందాన్ని, గవర్నమెంట్ డాక్టర్ల ప్యానల్ ఏర్పాటు చేసి లేదా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ డాక్టర్స్ ఎవరుంటారో వాళ్ళని పంపి అభిప్రాయం తీసుకోవచ్చు. ఒక విషయం, 73 సంవత్సరాల వయసులో కంటి వ్యాధి అనేది క్యాట్రాక్ట్ సర్జరీ కానీ ఇంకోటి కానీ సర్వసామాన్యం, అది జ్యుడిషియల్ డిమాండ్లోనే ఉండి గవర్నమెంట్ ద్వారా కూడా రిలీఫ్ పొందొచ్చు. బయటకు వచ్చేసి వైద్యం చేయించుకోకర్లేదు, అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న సంవత్సరం ఉన్నాయి, గవర్నమెంట్ ద్వారా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్ బెయిల్ రాకుండా ఆయన ఇటువంటి పనులు చేయడం చాలా తప్పది.
కండిషన్ కంటిన్యూ అవుతున్నారు అందరూ. చంద్రబాబు ఉన్న వ్యవస్థల మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఏదైనా తప్పుడు ఆరోగ్య ధృవపత్రాలతో ఇప్పటి వరకు దాదాపు 18 కేసుల్లో ఆయన స్టేలు తెచ్చుకుంటూ ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. అనేక రిట్లు పడ్డాయి, అనేక కేసులు పడ్డాయి, విచారణకు కూడా అవకాశం లేకుండా స్టేలు తెచ్చుకొని ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆయన ఇంకొకరిని కామెంట్ చేయడం చాలా తప్పు. సెకండ్ వన్, న్యాయ వ్యవస్థలో లోపాలని అవని ఇవని పురంధరేశ్వర్ గారు మాట్లాడటం కూడా చాలా తప్పు. ఆమెను కూడా నోటీస్ ఇచ్చి ఆమెను విచారించాల్సిన అవసరం. ఆ లోపాలు ఏంటో ఆమె చెప్పాలి, ఎక్కడ లొసుగులు ఉన్నాయో చెప్పాలి, చెప్పి ఆమె సత్యలత నిరూపించుకోవాలి. ఎందుకంటే జ్యుడిషియరీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, న్యాయ వ్యవస్థలో లొసుగులు ఉన్నాయంటాం చాలా తప్పు. ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి, ఒక పక్క తెలంగాణలో కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ గల ఎన్నికల్లో ఇటు ఆంధ్రాకు వచ్చి ఆంధ్ర బీజేపీని వ్యతిరేకిస్తూ ఉన్న పార్టీకి జనసేనకు మద్దతు ఇస్తున్న పార్టీకి వాళ్ళ బావగారు వాళ్ళ మరదల వాళ్ళ వదిన గారు అయిన పురంధరేశ్వరి గారు ఆమె మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీకి మద్దతు ఇవ్వటం, ఇది ఏ రకమైన రాజకీయమో ఎవరికీ అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఆమె ఏదైతే కామెంట్ చేసిందో దానికి సమాధానం ఆమె చెప్పాలి. అక్కడ ఆ లొసుగులంటూ చెప్తే అవన్నీ సరిచేయడానికి న్యాయ కోవిధులు ఉన్నారు, చీఫ్ జస్టిస్ ఉన్నారు, ఆంధ్రా చీఫ్ జస్టిస్ ఉన్నారు, వాళ్ళు చూస్తారు ఆ లొసుగులు ఏంటో వాళ్ళు చూస్తారు. కాబట్టి పురంధరేశ్వర్ గారు బహిరంగంగా మీరు అన్న వ్యాఖ్యలకి మీరే సమాధానం చెప్పాలి. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈ మధ్యకాలం చేస్తున్న కామెంట్లపై కూడాను బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పిల్ల రవి గారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాటన్నిటికీ కూడాను పురంధేశ్వర గారి సమాధానం చెప్పాలంటున్నారు. మరి పక్కన ఏదైతే కన్ను బాగోలేదు, ఆరోగ్యం బాగలేదు అంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేకంగా కమిటీ మెడికల్ టీంని ఏర్పాటు చేసి న్యాయస్థానం విచారణ జరపాలని చెప్పి కూడాను పిల్ల రవి అడుగుతున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీ విజయవాడ.